నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన శ్రీను నాయక్ చంద్రయాన్ గుట్టలోని ప్రభుత్వ పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ప్రో కబడ్డీ ఎనిమిదవ సీజన్కు తెలంగాణ నుంచి ఎంపైర్గా ఎన్నిక కావడం జరిగింది ఈ సందర్భంగా బిఎస్ రెడ్డిలో నివాసం ఉంటున్న నాయక్ ను ఆర్మీ ఆధ్వర్యంలో శిష్యులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ కృష్ణా నది ఒడ్డున ఒక మారుమూల ప్రాంతమైన కాసరాజు పల్లి నుండి ఈ స్థాయికి చేరుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని దీనికి సహకరించిన పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలియజేశారు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ పెద్దల సహకారంతో ఏడో సీజన్ ప్రో కబడ్డీకి గా విధులు నిర్వహించడం జరిగిందని అన్నారు క్రమశిక్షణ మనం చేస్తున్న పనిపై అంకిత భావం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు తెలిపారు యువకులు క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని వారు తెలిపారు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండటానికి క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని వారు తెలిపారు ప్రో కబడ్డీ ఎంపైర్ గా సెలెక్ట్ కావడానికి అనేక మంది పెద్దలు సహాయ సహకారాలు అందచేశారని వారందరికీ రుణపడి ఉంటారని తెలిపారు వరల్డ్ నుంచి నూట ముప్పై నాలుగు దేశాలు వికసించే స్టార్ స్పోర్ట్స్ లైవ్ ఛానల్లో రేపు డిసెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ సిక్స్త్ వరకు జరిగే లైవ్ మ్యాచెస్లో నేను తెలంగాణ స్టేట్ నుంచి స్టార్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో నేను ఎంపీగా వెళ్తున్నాను తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ సెక్రటరీ అయిన అయినటువంటి జగదీశ్వర్ యాదవ్ గారు అదేవిధంగా ఆల్ ఇండియా కబడ్డీ ఫెడరేషన్ ఏకేఎఫ్ఐ ప్రెసిడెంట్ అయిన కాసాని జ్ఞానేశ్వర్ ముద్దిరాజు గారు అదేవిధంగా అంతర్జాతీయ క్రీడాకారుడు మీర్పేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ మహేందర్ రెడ్డి గారు వీలే కాకుండా తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ అందరూ ప్రతి ఒక్కరి యొక్క సహకారంతో నేను ఈ స్టేజ్కి రావడం జరిగింది